आंध्र प्रदेश రాష్ట్రానికి ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా కావడం మనందరి అదృష్టమని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ బి జాన్ వెస్లీ అన్నారు. కాకినాడ అర్బన్ అండ్ సబర్బన్ ఏరియా వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడులో క్రైస్ట్ కోహెన్ అండ్ చర్చ్ ఆవరణంలో బిషప్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పల్ అధ్యక్షత నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జాన్ వెస్లీ మాట్లాడుతూ క్రైస్తవుల బాధలు తెలిసిన దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వాలు కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని, అయితే ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి పునరుద్ధరణ చేసి చైర్మన్ డైరెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం క్రైస్తవుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని, రానున్న రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా క్రైస్తవులు నిలవాలని జాన్ వెస్లీ కోరారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2.8% క్రైస్తవులు ఉన్నారని, కానీ చర్చిలకు వెళ్లేవారు 18% ఉన్నారని సర్వీస్ కమిషన్ మెంబర్ సోనీవుడ్ వివరించారు. అనంతరం మెక్లరిన్ హై స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ క్రైస్ట్ కోవెనెంట్ చర్చ్ డైరెక్టర్ బిషప్ డాక్టర్ సుధాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కె జార్జ్ బాబు, ట్రెజరర్ కె ఎలిజబెత్, సంఘ కాపరులు, దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు. నిజంగానే అవకాశం దొరికితే వాయిస్ చేస్తామని ముందుగానే చెప్పారు. స్టేట్ ఆఫ్ దేశంలో క్రైస్తవులు ఎంతమంది ఉండుంటారని మీ ఉద్దేశం అని అడిగాడు నన్ను ఆయన. అడిగినప్పుడు అది ఇంచుమించి ఈయన చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ లాగానే అఫీషియల్గా less than 4% యావరేజ్ తీసుకున్న ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జాన్ వెస్లీ గారు ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ 20% ఆఫ్ క్రిస్టియన్స్. సుధాకర్ గారు పుట్టినరోజును కూడా ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడానికి మనందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది కాబట్టి తమ కోరికలను వివరించడం జరిగింది. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జు రాజ్యసభ సభ్యులు మా గురుగారు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలిస్తూ వారికి అప్పటికీ నేను రుణపడి ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనందరం క్రిస్టియన్స్ అంటే మైనార్టీలు అంటే చట్టమే మనల్ని మైనార్టీలుగా గుర్తించింది. మన కార్పొరేషన్ కూడా క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్. కానీ మనం ఎక్కడ జీవిస్తున్నాం? మెజారిటీల మధ్యలో జీవిస్తున్నాం. కానీ మన హక్కులు మనం ఏం కోరుతున్నాం? మెజారిటీని దాటే విధంగా మనం కోరుతున్నాం. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా అయితే అది నిజమే. మరి చట్టంలో ఎందుకు గ్యాప్ పెట్టారు? వీరు మైనార్టీలు వీరు మెజారిటీలని, అందరూ సమానమే కదా. మైనార్టీ అనే వ్యక్తులు ఎప్పుడు కూడా మెజార్టీలోకి వెళ్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడ మెజార్టీలో ఉన్న వ్యక్తులు కూడా మేము మెజార్టీలోనే ఉండాలి, మైనార్టీలు మా స్థానాన్ని ఆక్రమించకూడదని వారు ప్రయత్నిస్తారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒక సంఘర్షణ. ఈ సంఘర్షణలో అంతిమంగా దేవుడే విజయం సాధిస్తాడు. దేవుడే విజయం సాధించాలంటే ఒక చట్టం మీద, ఒక రాజ్యాంగం మీద, ఒక ధర్మం న్యాయం గెలవాలంటే దానికి ప్రార్థన ఒకటే మార్గం. క్రైస్తవులు అనేవాళ్ళు మనకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మొరపెట్టుకోవాల్సింది దేవునితోనే.